హాయ్ హలో, అందరికీ నమస్తే. ఈరోజు మనం విజిట్ చేయబోయే ప్లేస్ ఏంటో తెలుసా? శ్రీ మద్దాంజనేయ స్వామి టెంపుల్. ప్రకృతి ఒడిలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్. కార్తీక మాసం మంగళవారం వచ్చాం ఈరోజు టెంపుల్కి. టెంపుల్లో క్రౌడ్ అయితే బేభత్సంగా ఉన్నారు. అసలు మంగళవారం అది కార్తీక మాసంలో అస్సలు ఖాళీ ఉండదు. టెంపుల్ అయితే అద్భుతంగా ఉంది. అండ్ సినిమాటిక్ విజువల్స్, డ్రోన్ విజువల్స్ కూడా వచ్చినాయి. విజిట్ చేసేయండి టెంపుల్ని. అయితే టెంపుల్ గోపురం దగ్గరికి అయితే వస్తాం. గోపురం దగ్గరే ఫుల్గా డెకరేషన్ చేశారు, పూలతో తోరణాలు కట్టారు. అండ్ ఫ్రంట్ చూడంగానే మత్తిపోయింది. అసలు క్రౌడ్ అయితే బీభత్సంగా ఉన్నారు. బాబోయ్, ఆ క్రౌడ్లో ఫ్రంట్కి వెళ్ళి దర్శనం చేసుకోవడం అంటే చాలా అంటే చాలా కష్టం అయిపోయింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇటు చూసిన జనం 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 జనం. మద్దాంజనేయ స్వామి గుడికి తరచుగా ఎక్కువగా వస్తూ ఉంటారు. అంటే మాకు ఇటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో మద్దాంజనేయ స్వామి టెంపుల్ ఫేమస్ టెంపుల్ అన్నమాట. జంగారెడ్డిగూడెంకి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు ఎవరైనా జంగారెడ్డిగూడెం వస్తే డెఫినెట్గా ఈ మద్దాంజనేయ స్వామి టెంపుల్ని విజిట్ చేసి వెళ్ళండి. మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ దేవుడి ఆశీస్సులు కూడా లభిస్తాయి. అండ్ మంచి గుడిని విజిట్ చేశానని మట్టికి డెఫినెట్గా అనుకుంటారు, ఎందుకంటే ఈ టెంపుల్కి ఉన్న మహత్యం అలాంటిది. ఇక్కడ మద్దాంజనేయ స్వామి వారు వచ్చేసరికి చాలా పవర్ఫుల్. అండ్ మనం మనసులో ఏం కోరుకున్నా కానీ తక్షణమే నెరవేరుస్తారని చెప్తూ ఉంటారు ఇక్కడ అందరూ. ఇప్పుడైతే మనం ఈ క్రౌడ్లో మొత్తం 3 ప్రదక్షిణలు అయితే చేయలేం కానీ ఒక ప్రదక్షిణ అయితే చేసేద్దాం. నడండి, లెట్స్ గో. దానికి ఆ జనంతో పాటు కలిసి ఒక ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేశాను. ఇప్పుడు లోనకెళ్ళి దర్శనం చేసుకొని అయితే వచ్చాను. దర్శనం చేసుకొని వచ్చాక బయటికి రాగానే 2 బృందాలుగా హనుమాన్ చాలీసాని అయితే చదువుతున్నారు. ఆ హనుమాన్ చాలీసాని కాసేపు కూర్చొని విని మనసు అయితే ప్రశాంతంగా అయిపోయింది హనుమాన్ చాలీసా విధంగానే. గాయస్, టెంపుల్ అయితే మొత్తం చూశారు కదా ఎంత క్రౌడ్ ఉందని. ఇప్పుడు డ్రోన్ విజువల్స్ కూడా చూసేయండి. గైస్, డ్రోన్ విజువల్స్ అయితే చూశారు కదా, ఎలా అనిపించినాయని కామెంట్ అయితే చేయండి. అండ్ మీరు మద్దాంజనేయ స్వామిని దర్శించుకున్న వెంటనే పక్కనే వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంటుంది, ఆ దేవాలయం కూడా దర్శించుకోండి. టెంపుల్ కూడా చాలా బాగుంటుంది.